మీరు ఎవరు ఫ్యాన్ అండి? మీరు ఫ్యాన్? మహేష్ బాబు గారు ఫ్యాన్. మహేష్ బాబు గారు ఫ్యాన్. సో రీజన్స్ అంటే, అంటే ఇప్పుడంటే ఫ్యాన్ కాబట్టి చాలా చెప్తాను, నేనే చెప్పేస్తాను. ఎప్పటి నుంచి ఫ్యాన్ అంటే, నేను 5 సంవత్సరాలు అప్పటి నుంచి, ఎప్పుడైతే మీకు 5 సంవత్సరాలు అప్పటి నుంచి, నాకు 5 సంవత్సరాలు అప్పుడు మా నెల్లూరులో నాకి థియేటర్ లో రాజ్ కుమార్ సినిమా చూసినప్పుడు ఆ ఫస్ట్ షాట్ ఉంటది, ఆ థమ్స్ అప్ యాడ్ ఇస్తారు అన్నమాట సినిమాలో. అలా చూసినప్పుడు అందులో హీరో కూడా, అప్పటి వరకు నాకు చిరంజీవి గారు అంటే టీవీలో చిన్న చిన్న చూసి డాన్స్ లేదు అంటే చిన్న ఏజ్ లో అనమాట, ఊరికే అలా చూసాక ఎంజాయ్మెంట్ ఉంటాయి. ఎందుకో తెలియదు, ఆ మైండ్ తెలిసి తెలియని ఏజ్ లో అట్లా ఫిక్స్ అయ్యాము. స్టార్ట్ ఫ్రమ్ రాజ్ కుమారుడు మూవీ ప్రతి మూవీ థియేటర్ లో చూస్తాను. ఆ చిన్నప్పుడు ఇంకా మహేష్ బాబు ఫిలిం అంటే మా బంధువులు కావచ్చు ఎవరు కావచ్చు, ఇంకా భరత్ మహేష్ బాబు సినిమా మా ఇంట్లో పక్కా తీసుకెళ్లాల్సింది థియేటర్. వచ్చినప్పుడు చూసారు పెట్టుకున్నాను, ఇంకా మంచి హిస్టరీ కూడా ఉంది భరత్ అని. నా పేరు ఫస్ట్ రిలీజ్ డేట్ ఇచ్చింది జూన్ 23 ఇచ్చారు మీ పుట్టినరోజు. ఎగ్జాక్ట్లీ సూపర్. తర్వాత మారింది పోస్ట్ పోన్ అయింది. ఓకే, సో మరి అంటే సో అంటే యాజ్ అంటే ఫ్యాన్ ఇన్ ద సెన్స్, దానికి ఇంకా వెనక రీజన్స్ ఏమి అక్కర్లేదు. ఒకటి ఎందుకు ఫ్యాన్ అనే రీజన్ అవసరం లేదు, ఇట్స్ సెల్ఫ్ ఇట్స్ లైక్ దట్ కదా. అదే అదే అంటే మహేష్ బాబు సినిమా వస్తుంది అంటే మీకు జేబు బాగా వెయిట్ పెట్టుకోవచ్చుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చినాక ఆ పిచ్ అయితే మరి అట్లా లేదు. ఇంట్లో అడుగుతారు కదా తీసుకెళ్ళమని అడుగుతారు. నా ఇంటర్ వరకు అయితే నా ఫస్ట్ డే వచ్చిందంటే ఫ్రెండ్స్ అందరికి టికెట్స్ ఎత్తికాల్సిందే. మీరే తీసుకోవాళ్ళు సౌండ్ పార్టీ అనమాట. బాగా అరే సౌండ్ పార్టీ అని కాదండి, సినిమాకి వెళ్ళాలంటే సౌండ్ కావాలి. మరి మీరు ఎలా చెప్తున్నారు అంటే ఇంకా 4 ఫ్రెండ్స్ సినిమా తీసుకెళ్ళడానికి డబ్బు ఉండ అంటే సౌండ్ పార్టీ అవ్వాలి. అదే 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 మొత్తం బ్యానర్లు కడతా అంతా హడావిడి ఉండేదా? అది లేదు, అది బేసిక్ గా మా అన్న ఒక అన్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ కి టై హార్డ్ ఫ్యాన్. ఆయన అయితే ఇంకా థియేటర్ టికెట్లు అంటే బ్యానర్లు మనం అట్లా కాదు, జస్ట్ నా బ్యాచ్ వరకు నా వరల్డ్ అనేది ఒకటి కదా, ఫ్రెండ్స్ ఫ్యామిలీ. ఓకే, షటిల్ ఏం చేసుకున్న అనుభవాలు? మేము మహేష్ బాబు ఫ్యాన్స్ కొంచెం డీసెంట్. ఓకే, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే డీసెంట్ ఉండాలని ఒక కొత్త రకం. మహేష్ బాబు గారు ఫాలో అవుతాం మరి. ఓకే ఓకే, ఆయన కూడా మాస్ చేస్తారు కదా అప్పుడప్పుడు చేస్తారు. ఎంత మాస్ చేసింది అందులో కూడా పద్ధతి ఉంటుంది. ఓకే ఓకే, ఎంత కూడా షర్ట్లు ఏం చేసుకోవచ్చు కానీ మనం నుంచి మనం చూసుకోకూడదు అనేది. ఎందుకండి షర్ట్ చేసిన ఏమవుతుంది ఫ్యాన్ అసలు లోపల ఉండాలి నిజం చెప్పాలంటే. ఇప్పుడు మహేష్ బాబు గారు కనిపించిన నాకు అంటే ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇప్పుడు నాకు వెళ్ళి మహేష్ బాబుతో పిక్ దిగుతావా అంటే అట్లాంటిది ఏం లేదు, అలాంటిది ఏం లేదు. అమ్మాయి చైల్డ్హుడ్ దిస్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ థింగ్ ఐ ఫెల్ట్. ఓకే, దాన్ని అలాగే కంటిన్యూ చేస్తాను, ఇట్స్ గుడ్, ఐ ఫెల్ట్ గుడ్. ఓకే ఓకే, చొక్కాల్సి చేసిన అంతలేదు.